నమస్కారం నా పేరు తరణి ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ 2023 నాటికి ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి వర్క్ ఫ్రమ్ హోమ్ అంశంపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్ అనకాపల్లి మిర్యాలగూడ కాలనీలో భారీ దోపిడీ 100 తులాల బంగారం నగదు అపహరణ క్లోజ్ టీమ్ సాయంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు విశాఖ స్టీల్ ప్లాంట్ లో నిరుపయోగంగా రెండు ఆక్సిజన్ ప్లాంట్లు కరోనా సమయంలో అందుబాటులోకి వస్తే కోట్ల మందికి ఉపయోగకరం అంటున్న ఉద్యోగులు ఎన్నిడి నుంచి పెందుర్తి వరకు ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఉండేందుకే తొలగిస్తున్నామన్న జీవీఎంసీ అధికారులు ప్రతి పల్లెకు ఇంటర్నెట్ తో వర్క్ ఫ్రమ్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు అమ్మఒడి పథకంలో భాగంగా ఆప్షన్గా ఇవ్వాల్సిన ల్యాప్టాప్లపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు ఈ సమావేశంలో మంత్రి బాలినేని ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డిలు హాజరయ్యారు అన్ని గ్రామాలకు అపరిమితంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని చెప్పారు స్వగ్రామంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు నిర్ణీత సమయంలోగా పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో కరోనా సునామీ కొనసాగుతోంది రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 9881 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి 51 మంది మృత్యువాత పడ్డారు ప్రస్తుతం రాష్ట్రంలో 95000 కేసులు యాక్టివ్ లో ఉన్నాయి రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంది కేవలం 13 రోజుల వ్యవధిలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి గత ఏడాది కేసులు నమోదు కావడానికి 161 రోజులు సమయం పట్టగా ఈసారి అతి తక్కువ వ్యవధిలోనే అత్యంత వేగంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి కరోనా సెకండ్ వేవ్ ఉద్రృతికి ఈ గణాంకాలే అద్దం పడుతున్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది విశాఖలో టీడీపీ కార్పొరేటర్ కరోనాతో చనిపోగా మాజీ మేయర్ సబ్బం హరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి అనకాపల్లి పరిధిలోని మిర్యాలగూడ కాలనీలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు బంగారం నగదు దోచుకుపోయారు మిర్యాలగూడ కాలనీలో నివసిస్తున్న పట్నాల శంకర్రావు ఇంట్లో దోపిడీ జరిగింది వేసవి కాలం కావడంతో కుటుంబ సభ్యులు మేడపై పడుకున్నారు సోమవారం ఉదయం లేచి చూచేసరికి ఇంట్లో నగదు బంగారం దోచుకుపోయారు సుమారు 100 తులాల బంగార వస్తువులు 3 లక్షల నగదు అపహరించుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు లాకర్ వద్ద కారం చల్లి దొంగలు పారిపోయారు విశాఖ నుంచి క్లోజ్ టీమును రప్పించి ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు కోవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఆక్సిజన్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ లో మాత్రం రెండు ఆక్సిజన్ ప్లాంట్లను నిరుపయోగంగా వదిలేశారు అవి కూడా అందుబాటులోకి వస్తే కోట్లాది మందికి ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో పారిశ్రామిక వైద్య అవసరాల కోసం ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ లిక్విడ్ సంస్థ 2010 లో ఒప్పందం చేసుకున్నారు ఆ మేరకు విశాఖ ఉక్కు కర్మాగారంలో ఒక్కొక్కటి 800 టన్నుల సామర్థ్యం ఉన్న ఎయిర్ సెపరేషన్ ప్లాంట్ లు రెండింటిని బిల్డ్ ఆపరేట్ సిస్టమ్ లో నిర్మించారు ప్రయోగాత్మకంగా ఆక్సిజన్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు ఆర్థిక పరమైన అంశాల్లో ఉక్కు కర్మాగారానికి ఎయిర్ లిక్విడ్ సమస్యకు విభేదాలు తలెత్తాయి ఈ రెండు సమస్యల అధికారులు పట్టుదలకు పోవడంతో ఆక్సిజన్ ఉత్పత్తి నిలిచిపోయింది ఎయిర్ లిక్విడ్ సమస్య ప్లాంట్ అందుబాటులోకి తెస్తే వైద్య అవసరాలకు ఉపయోగపడే 300 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చని సంస్థ ఉద్యోగులే చెప్తున్నారు ఆల్రెడీ ఎయిర్ లిక్విడ్ కంపెనీకి ఒక భూ బేస్ మీద ఇచ్చారు బిల్డ్ అండ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అని దాన్ని కూడా వద్దని చెప్తే 8 సంవత్సరాల క్రితం ఇస్తే పాప 450 కోట్లు ఖర్చు పెట్టి కడితే దానికి ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ పర్మిషన్ ఇవ్వలేదు ఒక ప్లాంట్ లో ఇంకో ప్లాంట్ పర్మిషన్ ఇవ్వమని ఈ రోజు కూడా వాడు ఆర్బిటేటర్స్కి వెళ్ళాడు మొత్తం ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తే 450 కోట్లు కట్టి మీరు తీసుకోని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది అది కూడా తొందర తీసుకుంటే దాన్ని కూడా అవసరమైతే రాష్ట్రానికి కాదు దేశవ్యాప్తం కూడా మేము సప్లై చేస్తాం మెడికల్ ఆక్సిజన్ 99.9 ప్యూరిటీ ఆక్సిజన్ చేస్తాం మేము
వందల కోట్లు పెట్టుబడి పెట్టి మూడేళ్ల పాటు శ్రమించి ఈ రెండు ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించారు. ప్రస్తుతం అవి నిరుపయోగంగా ఉన్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో రెండు ప్లాంట్లను వినియోగంలోకి తెస్తే దేశానికి ఆక్సిజన్ ను మరింతగా అందించిన ఘనత స్టీల్ ప్లాంట్కే దక్కనుంది. విశాఖలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం జోరుగా సాగుతుంది. ఎన్ఈడి నుంచి పెందుర్తి వరకు బీఆర్టీఎస్ రోడ్లో ఈ ఆక్రమణలు తొలగించారు. రోడ్డును ఆనుకుని ఉన్న అక్రమ నిర్మాణాలు, బడ్డీలు, షాపులను క్రేన్ సహాయంతో తొలగించారు. గోపాలపట్నం హైస్కూల్ను ఆనుకుని ఫుట్పాత్ పై ఉన్న ఆక్రమణలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. ఏసీపీ మధుకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలగడమే కాకుండా ఈ పాదాచారులకి ఆటంకంగా ఈ ఫుట్పాత్ మీదే బడ్డీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా స్కూల్ పిల్లలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పాదాచారులకు కావచ్చు, అందరికి కూడా చాలా ఇబ్బంది రావడం వలన ఇది కమిషనర్ ఆదేశం మేరకు ఇవాళ రిమూవ్ చేయడం జరిగింది. రిమూవ్ చేసే పెట్టకోకుండా తగు చర్యలు తీసుకోవడానికి ఇక్కడ ఒక గ్రీనరీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామండి. ఆ ఫుట్పాత్కి దీనికి మధ్య ఏదైతే స్పేస్ ఉందో ఆ స్పేస్లో ఒక గ్రీనరీ ఏర్పాటు చేసి మా వార్డు ప్లానింగ్ సెక్రటరీని నిరంతరం పర్యవేక్షణ చేయమని చెప్పి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ మళ్ళీ ఎంత రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. ట్రాఫిక్ పోలీసు వారి సహకారంతో చేయాలన్నది, ట్రాఫిక్ పోలీసు వారు కూడా మాకు సహకారం అందిస్తున్నారు. వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వారి సహకారంతో ఆ తోడుబళ్ళు కూడా మేము రెగ్యులేట్ చేయడం. సింహాద్రి అప్పన్న స్వామిని సూర్యప్రభ వాహనంపై విహరించారు. స్వామివారి తిరువీధి ఉత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఆసీనులు కాగా వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ఈ తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సింహగిరిపై పక్కాగా కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో సూర్యకళ తెలిపారు. దేవస్థానంలో 25 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చిందన్నారు. సింహగిరిపై మరో 6 కరోనా సోకిందని వెల్లడించారు. కోవిడ్ లక్షణాలలో ఓ ఉద్యోగి మరణించడం దురదృష్టకరమన్నారు. కోవిడ్ నియంత్రణకు దేవస్థానం లోపల వెలుపల ఆవరణంతా శానిటైజేషన్ చేయిస్తున్నట్లు తెలిపారు. మాస్క్ లేకుండా భక్తులను దేవాలయంలోకి అనుమతించేదే లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులు ఎవరికైనా జ్వరం వస్తే విధులకు హాజరు కావద్దని సూచించినట్లు చెప్పారు. వేద పారాయణదారుల్లో సగం మందినే రావాలని ఆదేశించామన్నారు. స్వామివారికి జరగాల్సిన సేవల్లో ఎలాంటి విఘాతం లేకుండా పరిమిత సిబ్బంది అర్చకులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ కౌంటర్లు కూడా ఒక చోటే పెట్టడం జరుగుతుంది, టూ మచ్ గా మళ్ళీ అంతా స్ప్రెడ్ అవ్వకుండా. అలాగే పైన కూడా మనము అన్ని తీసుకుంటున్నాము, అన్ని ఎట్లాగా మన ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ కూడా ఎన్ని చేయాలన్నది అన్నీ చేస్తున్నాము. భౌతిక దూరాన్ని మేజర్గా మనము పాటించడానికి అందరికీ చెప్తున్నాము. కంటిన్యూస్ అనౌన్స్మెంట్స్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్ని కొంతవరకు తగ్గించగలమని. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం చెరుకుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మరణించాడు. కోనవలస గ్రామానికి చెందిన బెల్లాల కన్నంనాయుడు అనే వృద్ధుడు నెల రోజుల నుంచి తన కూతురు ఇంటి వద్దకే ఉంటున్నాడు. సోమవారం ఉదయం రోడ్డుపై నడిచి వెళ్తుండగా సీతమ్మపేట గ్రామానికి చెందిన ఓ యువకుడు మోటార్ సైకిల్పై వచ్చి వృద్ధుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన కన్నంనాయుడు అక్కడికక్కడే మరణించాడు. పాచిపంట ఎస్ఐ రమణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, రాత్రి 10 గంటల నుంచి ఎవరిని రోడ్డుపై తిరగనివ్వడం లేదు, ఆకతాయిలు రోడ్డుపైకి వస్తే వారికి లాఠీలతో బుద్ధి చెప్తూ కౌన్సిలింగ్ ఇస్తున్నారు, అంతేకాకుండా మాస్కులు కూడా పంపిణీ చేస్తున్నారు, అనవసరంగా తిరుగుతున్న వారిని గుర్తించి కేసులు కూడా నమోదు చేస్తున్నారు. ప్రభుత్వం నైట్ టైం కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు జనం అత్యవసరమైతే తప్పితే అనవసరంగా రోడ్లపైకి రావద్దని ఇంట్లో నుంచి స్పెసిఫిక్గా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏ ఒక్కరు కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు
ఈ మెడికల్ ఎమర్జెన్సీ కానీ లేదనుకుంటే ఎవరైనా జాబ్స్ షిఫ్ట్ వైజ్ జాబ్లు కానీ ఇంకేదైనా అర్జెంటు పని అయితే మాత్రమే ఇంట్లో నుంచి బయటికి రావాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. కాబట్టి ఈ ప్రభుత్వ ఉత్తర్వులను గౌరవించి మన ఏరియాలో కరోనా వైరస్ను వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకుంటారని, ప్రభుత్వ నియమ నిబంధనలు గౌరవిస్తారని మీ ద్వారా తెలియ తూర్పు ఏజెన్సీలో పసుపు ఉత్పత్తి పెరిగింది. అయితే గిరిజనులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఉత్పత్తి పెరుగుదలను ఆసరాగా చేసుకున్న దళారులు అందిన గాడికి దోచేయాలని చూస్తున్నారు. కేజీకి 70 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. గిరిజన కార్పొరేషన్ ద్వారా కేజీ 150 రూపాయల చొప్పున కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని గిరి రైతులు కోరుతున్నారు. విశాఖలోని తూర్పు ఏజెన్సీలో 11 మండలాలు, దాన్ని ఆనుకుని ఉన్న నాన్ షెడ్యూల్డ్ మండలాలలో పసుపు ఉత్పత్తి పెరిగింది. రోలుగుంట, రావికామతం మండలాల్లో 356 గిరిజన గ్రామాల్లో సుమారు 5000 మంది గిరిజన రైతులు 23000 ఎకరాల్లో పసుపు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 18760 టన్నుల పసుపును ఉత్పత్తి చేశారు. సుగంధ ద్రవ్యాల పంటల ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీ అత్యంత అనుకూలమైన ప్రదేశం. 2020-21 సంవత్సరంలో ITDA సహకారంతో విత్తనాలు, యంత్రాలతో పనిచేయడంతో 7 నెలలకే పంట చేతికొచ్చింది. గిరి రైతులు ఉత్పత్తి చేసిన పంటలన్నింటినీ 1956 నుంచి గిరిజన కార్పొరేషన్ కొనుగోలు చేస్తుంది. అయితే దళారులు తమ పలుకుబడిని ఉపయోగించి GCC ద్వారా కొనుగోలు చేయడాన్ని అడ్డుకుంటున్నారు. కేజీ ఒక్కింటికి 70 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తూ గిరిజనులను మోసం చేస్తున్నారు. దీన్ని గిరి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉత్పత్తులను GCC ద్వారానే కొనుగోలు చేసి కేజీకి 150 రూపాయల చొప్పున మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు యొక్క పండించే పంటలు, గిరిజనులు పండించిన పంటలు కొనుగోలు చేయడం కోసం రైతు భరోసా కేంద్రం అలాగే GCC ద్వారా ఈరోజు గిరిజనులు పండించే పంటకి దళారు బారి పడకుండా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రైట్ ప్రకారంగా GCC 1956లో స్థాపించి చేశారు. కానీ ఈరోజు GCC పసుపుని కొనుగోలు చేయకుండా ఈరోజు దళారులు అలాగే టాటా కానీ ఇతర వ్యాపార సంస్థలు దళారులు పెట్టి ఈరోజు కొనుగోలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఆర్గానిక్ పంటలు అనేటువంటి ప్రపంచంలో అనేక దేశాల్లో ఈరోజు సుగంధ ద్రవ్యాలకి, మందులకి, ఇతరకి అన్ని పద్ధతులు ఉపయోగిస్తున్నారు. కానీ ఇటువంటి ఉపయోగించే పద్ధతిలో ఈ రోజు కేజీలు చూస్తే 70-80 రూపాయల బ్రోకర్స్ దళారులు కొనుక్కుంటున్నారు. కానీ GCC పాత్ర అంటే వ్యాపార దృక్పథం పోయింది తప్ప ఈరోజు గిరిజన పండించిన పంటని ఈరోజు పక్కకి వెళ్ళిపోయింది. రైతు భరోసా కేంద్రాలతో ఇప్పటికైనా కొనుగోలు చేయాలని, కరోనా కాలంలో ఈరోజు మార్కెట్ పతనమైపోతున్న టైంలోని ఈరోజు ప్రభుత్వమే 15,000 రూపాయలు టన్నును కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీలో పసుపు ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ITDA తక్షణం జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గిరిజన కార్పొరేషన్ ద్వారా మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఓలా, ఊబర్లో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. CITU ఆధ్వర్యంలో ఓలా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ క్యాబ్ ఓనర్స్ యూనియన్ కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ ఓలా, ఊబర్లో పనిచేస్తున్న డ్రైవర్ల నుండి GST పేరుతో పరిమితికి మించి 35% కమిషన్ తీసుకుంటున్నారని చెప్పారు. దీనికి తోడు కిలోమీటర్కు చిన్న కారుకు 5 రూపాయలు, పెద్ద కారుకు 13 రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి కొనుగోలు చేసిన కార్లను నడుపుతుంటే కనీసం ఫైనాన్స్ తీరే విధంగా కూడా ఆయా యాజమాన్యాలు కమిషన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పేషెంట్లను తీసుకెళ్తున్న డ్రైవర్లకు కనీసం ఇన్సెంటివ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీనిపై జిల్లా యంత్రాంగం స్పందించి డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ధర్నాలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఓలా ఊబర్ మీద సమయానికి జరుగుతుంది. గతంలో మేము ఇదే యాజమాన్యానికి లెటర్లు ఇచ్చి ఆల్రెడీ మాట్లాడాం. 57 రూపాయలు డీజిల్ ధరలు అప్పుడు చేసుకునే రేట్లు ఇప్పుడు ఇస్తున్నారు. బేస్ పేరు పెంచుకున్నాం, కిలోమీటర్ ఛార్జీలు పెంచుకున్నాం, క్యాన్సల్ ఛార్జీలు పెంచుకున్నాం. ఏ దానికి ఓలా ఊబర్ వాళ్ళు స్పందించడం అనేది లేదు. మేము ఆల్రెడీ DTC గారికి, కలెక్టర్ గారికి లెటర్లను ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి ఒకటి డ్రైవర్ కష్టాలని తీరుస్తారని కోరుతున్నాం. ఇప్పటికైనా బేస్ పేరు పెంచి ఇవన్నీ చేయకపోతే గత మళ్ళీ రాబోయే రోజుల్లో ఉద్రేకం అనిపించి ఈ కరోనా పరిస్థితులు దీనికి అనుకూలంగా మేము ధర్నా కొనసాగుతుంది. వైజాగ్లో ఓలా ఊబర్ సర్వే అనేది కంపల్సరీ కొనసాగుతుంది.
పాడేరులోని ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాడేరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత గణపతికి పూజలు చేసి అనంతరం హోమం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరసింహరావు, ఆలయ ధర్మకర్త సింహాచలం నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు 11 వాహనాలను దగ్ధం చేశారు. ప్రహర్ సైనిక దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు సోమవారం బంద్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో అదును చూసి సుక్మా జిల్లాలోని ఎర్రబోరు దుబ్బగూడెం మార్గం మధ్యంలో కొంతమంది మావోయిస్టులు ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో 10 లారీలను దగ్ధం చేశారు. చమేలిలో ఒక జేసీబీకి నిప్పంటించారు. తిరుమల నడక మార్గంలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. దీంతో నడకదారిన వెళ్లే భక్తులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకుని అడవిలోకి విడిచిపెట్టారు. అలిపిరి నడక మార్గంలో గూర్ఖా షెడ్ వద్ద ఈ భారీ కొండ చిలువ భక్తుల కంటపడింది. ప్రత్యక్షంగా పామును చూసిన కొందరు భక్తులు భయంతో పరుగులు తీశారు. భద్రతా సిబ్బంది ద్వారా సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ నానుడు ఈ భారీ సర్పాన్ని చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. ఈ పాఠశాలలో ఇప్పటికే 3 ఉపాధ్యాయులు, 2 విద్యార్థులకు కరోనా సోకింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్కు పంపించేందుకు భయపడుతున్నారు. ఈ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 275 మంది ఉండగా సోమవారం కేవలం 75 మంది మాత్రమే హాజరయ్యారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు భయపడుతున్న వాస్తవమేనని స్కూల్ హెచ్ఎం పైడపు నాయుడు చెప్పారు. అయినప్పటికీ ఈ పరిస్థితిని తాము గమనించి చదువుకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. తరగతుల వారీగా విద్యార్థులకు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి చదువుకు సంబంధించి తగిన మెటీరియల్ను ప్రతిరోజు పంపిస్తూ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం మా పాఠశాల నుంచి 268 మంది విద్యార్థులు 10th క్లాస్కి ఎప్పీర్ అవుతున్నారు. కానీ కరోనా నేపథ్యంలో ఒక 10th క్లాస్నే అన్ని రూముల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చోబెట్టి 66 రోజుల యాక్షన్ ప్లాన్కి చేయిస్తున్నాం. పిల్లల్లో 100% రిజల్ట్ సాధించడానికి మా వంతు కృషి చేస్తున్నాం. కరోనా నేపథ్యంలో 3 ఉపాధ్యాయులకి, 2 విద్యార్థులకు కూడా పాజిటివ్ వచ్చిన కారణంగా తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొని కొంతమంది కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళా పాఠశాలకు పంపిస్తామని కోరడం జరిగింది. అందువలన హాజరు శాతం ప్రస్తుతానికైతే తక్కువే ఉంది. ఈరోజు 268 మందికి గాను కేవలం 75 మంది మాత్రమే హాజరయ్యారు. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులుగా మా వంతు కృషి మేము చేస్తున్నాం. 66 రోజుల యాక్షన్ ప్లాన్లో ఉండేటువంటి అంశాలని ఏ రోజుకి ఆ రోజు వాట్సాప్ గ్రూపుల్లో విద్యార్థులకి తెలియజేస్తూ అవి చదవవలసిందిగా వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఈ రకంగా విద్యార్థుల్లో హెడ్లైన్స్ మరోసారి. 2023 నాటికి ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. వర్క్ ఫ్రం హోమ్ అంశంపై సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్. అనకాపల్లి మిర్యాలగూడ కాలనీలో భారీ దోపిడీ, 100 తులాల బంగారం నగదు అపహరణ. క్లూ స్కీమ్ సాయంతో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిరుపయోగంగా 2 ఆక్సిజన్ ప్లాంట్లు. కరోనా సమయంలో అందుబాటులోకి వస్తే కోట్ల మందికి ఉపయోగకరమంటున్న ఉద్యోగులు. ఎన్నిఎడి నుంచి పెందుర్తి వరకు ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు, ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఉండేందుకే తొలగిస్తున్నామన్న జీవీఎంసీ అధికారులు. ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.